అనగనగా ఓ పెద్ద అడవి. అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు గూడు తోడు దొరికాక నాలుగో జీవనాధారం కోసం చోటు కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు, చిరుతు పెట్టిన పరుగు కథలు, ఈగ చెప్పే బాహుబలి కథలు వినటానికి వచ్చిన వాటికి మైక్ దగ్గర ఒక ముసలి తావేలు కనిపించింది. కదలడానికి కష్టపడే నువ్వేం కథలు చెప్తావని అడగ్గా జవాబుగా ఆకాశం అంత అనుభవంతో కథలు మొదలయ్యాయి. కన్నవాళ్ళతో నీకు, నీ లైఫ్ పార్ట్నర్తో నీకు, నువ్వు కన్నవాళ్లతో నీకు, ఈ ప్రపంచంతో నీకు, నీతో నీకుండే కథలు. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarakonda. Please subscribe to do subscribe. Subscribe to do subscribe. Please do subscribe. People do come and